हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड टाइ क्राफ्ट्स एला उन्नारु बागुन्नारा नेनु चाला बागुन्नानंडी अयिते ई रोज़ नेनु मीकु लट्कन एला चेयालो चूपिस्तानु सारी इदी इला वच्ची थ्रेड तीसुकोंडंडी 140 स्ट्रैंड्स तीसुकुन्नानु इदैते 140 स्ट्रैंड्स अंडी इला तीसुकोंडी अलागे 140 स्ट्रैंड्स तोटी इला कुच्चु चेसुकुंटे मनकी 280 वस्तायि कदा इला थिक्कुगा वच्चेलागा चेसुकोंडी ఒక 280 కాదు 400 వరకు తీసుకోండి చాలా బాగుంటుంది ఇలా మనకి థిక్కుగా వస్తే టాజిల్ అయితే దీని లెంగ్త్ అంటే మీరు చేసుకోవాలి అనంటే దాని సేమ్ దానిలాగే చేసుకోవాలి అనంటే అంటే నేను చేసినట్టే చేయాలి అనంటే గనుక నేను మీకు దీని లెంగ్త్ చూపిస్తానండి ఇక్కడ చూడండి పైన గమ్ము పెట్టేసింది కదా దీని మెజర్ కూడా చూపిస్తాను అయితే మీరు చేసేటప్పుడు చూసుకొని చేసుకోండి ఇలా నాకు పైన కట్ అయిపోయింది అనేసి నేను 1 దగ్గర నుంచి తీసుకుంటున్నానండి ఇలా 1 దగ్గర నుంచి పెడితే ఇక్కడ 11 వరకు వచ్చింది కదా థ్రెడ్ మనం సరిగా లాగితే 11 వరకు వస్తుంది కదా 11 or 10:30 ఓకేనా ఇంతవరకు తీసుకోండి మీకు కావాలి అనంటే కనుక లేదంటే మీరు మీకు నచ్చిన మెజర్మెంట్ అయితే తీసుకోండి నేను ఇలా తీసుకున్నాను అయితే దీని ఏం చేయాలి అనంటే దీనికి ఇలా నీడిల్ ఒకటి కుచ్చండి కుచ్చేసి అంటే నేను పరుపు మీద పెట్టుకొని చేసుకుంటానని చెప్పాను కదా అండి దాని వల్ల నేను ఇలా కుచ్చుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఏమన్నా అంటే ఇలా పెట్టడానికి ప్లాస్టర్ కానివ్వండి ఇంకా ఏమన్నా ఉంటే అట్లాంటివి ట్రై చేసి ఇక్కడ పెట్టుకోండి నాకు ఇది కూడా సెట్ అవ్వట్లేదు ఇలా చూద్దాం ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని మన జడలాగా అల్లండి ఫస్ట్ ఈక్వల్ గా తీసుకొని జడలాగా అల్లండి అయితే మనకి మొత్తం కలిపేసి ఉంటాయి కదా ఆ దారాలన్నవి సరిగా ఉండవు కాస్త సరి చేసుకొని తీసుకోండి ఎందుకంటే మనకి జడ నీటిగా వస్తుంది ఇలా ఒక రెండు మూడు స్టెప్పులు వేసే వరకు ఇలానే ఉంటుంది కదా ఇలా మొత్తం లాస్ట్ వరకు అంటే కొంచెం ఈ టాజిల్ పట్టే అంత గ్యాప్ వచ్చే వరకు ఇలా అల్లండి ఇలా సన్నగా వస్తుందండి సన్నగా వచ్చినా సరే పర్లేదు ఇలా అల్లేసేయండి ఇలా మొత్తం అల్లేసిన తర్వాత తీసేసుకోండి ఇగ ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఇలా పట్టుకొని ఈ టాజల్ రెడీ చేసుకుంటాం కదా దాన్ని ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసి కుట్టండి కలర్ లో కలిసి థ్రెడ్ తీసుకోండి అంటే మనం టాజల్ దానికి ఫిక్స్ చేస్తాం కదా దానికోసం అనేసి గమ్ము యూజ్ చేయకుండా ఇలా కుట్టుకుంటే మనకి తడిసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది ఓకేనా ఇలా కుట్టేసిన తర్వాత ముడివేసి కట్ చేసుకోండి కాస్త ఎక్కువగానే కుట్టుకోండి ఊడిపోకుండా ఉంటాయి హ్యాంగ్ చేసినప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటాయి కదా ఊడిపోతాయి అందుకోసం అనేసి కాస్త గట్టిగా కట్టుకోండి కట్టిన తర్వాత జెర్రీ థ్రెడ్ తీసుకోండి జెర్రీ థ్రెడ్ తీసుకొని దాంతోటి మనం ఆ నార్మల్ థ్రెడ్ తో కట్టాం కుట్టినాం కదా దాని మీద మనం జెర్రీ థ్రెడ్ చుట్టుకుందాం
ఇలా చుట్టేసుకొని డాజిల్ ఇలా పైకి పెట్టేసి కొన్ని ముడులు వేసేసుకోండి. ఒకవేళ మీరు కాటన్ థ్రెడ్ తో కుట్టకుండా ఈ అన్ని జెర్రీ థ్రెడ్ తోనే కుట్టాలి అనుకుంటే థ్రెడ్ ని సూదికి ఎక్కిచి కుట్టేసుకుంటే ఇంకా బానే ఉంటుంది. మీరు అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలా కుట్టేసిన తర్వాత ఈక్వల్ సైజ్ చూసి కట్ చేసుకోండి. ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన దానికి ఫ్లవర్ క్యాప్ ఒకటి తీసుకోండి. ఇలా ఫ్లవర్ క్యాప్ ఒకటి తీసుకుంటే మనకి దీని హోల్ వచ్చేసి పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఇన్సర్ట్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా వస్తుంది. ఓకేనా అండి? అయితే నేను మీకు పింక్ కలర్ చేసి చూపెట్టాను కదా, పింక్ కలర్ తీసుకుంటాను ఇప్పుడు నేను. అంటే మీకోసం అనేసి క్రియేట్ చేసేటప్పుడు అలా తీసుకున్నాను, అది ఆల్రెడీ అయిపోయింది కదా, అందుకోసం అనేసి ఇప్పుడు ఈ కలర్ తీసుకొని చేస్తున్నాను. ఇంకా సేమ్ ఇలానే పింక్ కూడా వచ్చిందనమాట. అయితే దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అది చేసినట్టే ఇది కూడా ఉంది కదా, సేమ్ అలానే చేసుకోవాలి. దాని తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకొని స్మాల్ బీడ్స్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ కొన దగ్గర ముడివేయండి. ముడివేసి ఫస్ట్ 3 బీడ్స్ తీసుకోండి. ఇలా 3 బీడ్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి కదా, అంటే ఇలా గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్కి థ్రెడ్ నీడిల్ కుచ్చండి. అలా అయితే మనకి నీట్గా కనపడుతూ ఉంటుంది డిజైన్. అలా కుచ్చిన తర్వాత బీడ్లో నుంచి వెనక్కి తీయండి. తర్వాత 2 తీసుకోండి. సేమ్ అలాగే అండి, ఈ ఘాట్ ఉంది కదా ఇక్కడ కుచ్చండి. ఇలాగే అన్నమాట, ఇలాగే కొంచెం దూరం వరకు కుట్టండి, నేను చూపిస్తాను. ఇలా కుట్టేసేయండి. ఎంతవరకు కుట్టాలి ఏంటి అన్న డౌట్ ఉంటుంది కదా, చెప్తాను నేను అది. ఈ సైడ్స్ ఉన్న బీడ్స్ కౌంట్ చేసుకోండి. ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 స్టెప్స్ అన్నమాట. 11 బీడ్స్ వచ్చే వరకు మీరు ఇది కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత సేమ్ అలాగే ఇక్కడ ముడివేసి అదే బీడ్లో నుంచి మధ్యలో కుట్టండి. కుట్టేసి ఇక్కడ మనం ఇటు సైడ్ కుట్టాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కుట్టుకుందాం. ఈ నీడిల్ అన్నది ఇటువైపు రావాలి. దాన్ని మనం ఇలా తీసుకొచ్చేసి ఫస్ట్ అక్కడ ముడివేసుకున్నట్టే ఇక్కడ కూడా ఒక ముడివేసేసి స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఇలా తిప్పుకోండి ఒకసారి. మీరు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ 3 బీడ్స్ తీసుకోండి. 3 బీడ్స్ తీసుకుని సేమ్ అలాగే ఈ మధ్యలో మనకి గాట్లు కనపడతాయి కదా, అక్కడ వరకు కుచ్చండి. సేమ్ అటువైపు ఇటువైపు ఈక్వల్గా వచ్చేలాగా కుట్టండి. ఎగుడు దిగుడుగా వంకరగా రాకుండా ఈక్వల్గా వచ్చేలాగా కుట్టండి. ఒకవేళ అటువైపు మీకు సరిగా కుదరకపోతే అటువైపు ఎక్కడైతే బీడ్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గరే ఇటువైపు కూడా బీడ్ పెట్టండి. ఎందుకంటే చూడడానికి మనకి మంచిగా కనపడాలి కదా, అందుకోసం అన్నమాట. కొంచెం కష్టపడితే చాలు, చాలా మంచి లెట్కన్స్ ఇవి, చాలా బాగుంటాయి ఈ హ్యాంగింగ్స్. ట్రై చేయండి మీరు కూడా. అంటే అంత హెవీ అనిపించవు కానీ గ్రాండ్ లుక్ కనపడుతుంటాయి.
మనం గ్రాండ్గా కావాలి అని అనేసి చాలా చాలా పూసలు వేసేసి లేకుంటే చాలా ఏ వేటితో రెడీ చేసుకున్నా కూడా ఇలా ఒక బండిలాగా గుత్తులు గుత్తులుగా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా సింపుల్గా చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటాయి. అందుకోసం అనేసి నేను ఇవాళ ఇది రెడీ చేశాను మీకోసం. ఇలా టూ స్టెప్స్ కుట్టేసేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ముడి వేసేసేయండి. నాకు థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను ముడి వేస్తున్నాను. మీకు కనుక థ్రెడ్ ఉంటే ఉంచేసుకోండి, మనం నెక్స్ట్ బీడ్స్ కుట్టుకోవాలి కదా. నాకు థ్రెడ్ అయిపోయింది అందుకే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత ఇలా ఉంచేసుకున్నా ఓకే అండి. మీరు ఇలా ఉంటే కొంచెం ఖాళీగా అనిపిస్తుంది కదా మధ్యలోని, ఒకవేళ మీకు ఇలాగే బాగుంటే ఇలా ఉంచేసుకోండి, లేదంటే కనుక ఆ మధ్యలోని బీడ్స్ కుట్టుకుందాం. థ్రెడ్ తీసుకోండి, ఇక్కడ ముడి వేసుకోండి. చివరికి ముడి వేసి కొన్ని వైట్ బీడ్స్ తీసుకోండి. ఇలా వైట్ బీడ్స్ తీసుకొని ఒకటి తీసుకొని ఈ గాడ్స్ ఉన్నాయి కదా అవి రెండు రెండు కౌంట్ చేసుకుంటూ కూర్చోండి. ఇలా ఇలా వన్ సైడ్ కూర్చున్నాం కదా, మనకి నీడిల్ ఇటువైపు వచ్చింది కదా, ఇటువైపు తిప్పండి. తిప్పి మళ్ళీ ఒక బీడ్ తీసుకొని ముందుకి మళ్ళీ ఇలా కూర్చోండి. మళ్ళీ ఇటువైపు తిప్పండి, మళ్ళీ ఒక బీడ్ తీసుకోండి, ఇలా కూర్చోండి. సేమ్ అండి, మళ్ళీ ఇటువైపు తిప్పండి, బీడ్ తీసుకొని కూర్చేసేయండి. ఇక్కడ వరకు కుట్టేసేయండి. ఇలా కుట్టేస్తాం కదా, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఒక బీడ్ తీసుకోండి. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలా కుచ్చుతాం కదా, ఇలా కుచ్చినప్పుడు మనకు నీడిలు ఈ బీడ్కి ముందు వస్తుంది చూసారా, అలా మనకు ఆ గ్యాప్ ఫిల్ చేసేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాప్లోని నీడిల్ పక్కకి ఇలా కుచ్చామనుకోండి, ఇటువైపు నీడిల్ తీస్తాం కదా, అది ఆ బీడ్ గ్యాప్లో ఫిల్ అవుతుందన్నమాట. అది మనకి ఆ బీడ్స్ కుట్టుకోవడం అనేది కాస్త నీట్గా వచ్చేలాగిన ఇది ఈజీ వే అండి. ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎలా కుచ్చామో అలాగే కుచ్చుకుంటూ పోతూ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి అవి బీడ్స్. ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కడ ఏ బీడ్ ఉండాలో ఆ ప్లేస్లోకి ఆ బీడ్ వెళ్ళిపోతుందన్నమాట. అంతే అయిపోయింది చూసారా, రెడీ అయిపోయింది. ఇలా నీట్గా వర్క్ వచ్చేటట్టు కుడితే అండి చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా కుచ్చిన తర్వాత ఇక్కడ ముడి వేసేసుకోండి. మీకు కావాలంటే ఈ బీడ్స్ ప్లేస్ మార్చేనా చేసుకోవచ్చు. ప్లేస్ మార్చడం అని అంటే కలర్స్, బీడ్ గోల్డ్ ఉన్న ప్లేస్లో వైట్ పెట్టవచ్చు, వైట్ ఉన్న ప్లేస్లో గోల్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం వైట్ పెట్టి కానీ కలర్ బీడ్స్ యూజ్ చేసి కానీ కలర్ఫుల్గా మీరు కూడా ఇలాంటి డిజైన్లు చేసుకోండి. ఓకేనా అండి. ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ పైన స్పేస్ ఉంది కదా, దీన్ని ఇలా మడిచేయండి. ఇలా మడిచేసి ఈ జరీ థ్రెడ్ తీసుకోండి, జరీ థ్రెడ్ తీసుకొని చుట్టేసేయండి. గ్యాప్ లేకుండా ఇలా చుట్టేసేయండి.
గమ్ పెట్టుకోవచ్చండి మీకు కావాలనంటే గమ్ అయితే మనకి ఊడిపోతుందన్న దిగులు ఉంటుంది కదా ఆ దిగులు ఏం లేకుండా ఉండాలంటే ఇలా జెర్రీ థ్రెడ్ తో చుట్టండి అంతే అండి బ్యూటిఫుల్ లట్కన్ రెడీ ఇలా అన్నమాట ఇగో ఇలా ఉన్నాయండి ఇవి ఈ డిజైన్ మీకు ఎలా ఉంది నచ్చిందా ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం డోరీ యూజ్ చేస్తాం కదా డోరీ థ్రెడ్ అవి వచ్చేసి వీటి లోపల కట్టేసేసుకోండి బాగుంటుంది మీకు ఇంకా ఇంకా ఏమన్నా కావాలి అని అనుకుంటే వీటి లోపల బీడ్స్ కుట్టుకోవచ్చు ఇంకా వీటిపైన కూడా కుట్టుకోవచ్చు అండి కానీ అంత మరీ హెవీ అనిపిస్తాయి కదా అందుకోసం ఇలాగ మనం అక్కడ థ్రెడ్ కట్టుకోవాలి కదా అందుకోసం అనేది నేను అలా క్యాప్ వదిలేసాను మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి డిజైన్లు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను వేరే ఛానల్లో వచ్చేసి నేను శారీ కుచ్చు డిజైన్ పెట్టానండి ఒకసారి అది చూడండి దాని నేమ్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్.